మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో 13వ వార్డు అభ్యర్థి శ్రీకాంత్ గెలుపు లక్ష్యంగా ప్రచారంలో అందరికంటే ముందు దూసుకుపోతున్నాడు. ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. జ్యోతి కాలనీ, బజరంగ కాలనీలో ప్రచారం నిర్వహించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది. అందరు ప్రతి ఒక్కరు మేమంతా టీఆర్ఎస్ కేసం కేసీఆర్ మా పెద్ద కొడుకు లాగా అని చెప్పేసి పెద్ద మనుషులు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉంది. మేము తప్పకుండా గెలుస్తామని మేము. మెయిన్ సమస్యలు వచ్చేసి డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సమస్యలు ఉన్నాయి. రోడ్స్ బాగాలే అని చెప్పేసి ఇది ఉట్టి మా వార్డు కాదు, జవహర్లాల్ మొత్తం అదే ఉంది. మేము గెలిచిన తర్వాత పెద్ద తప్పకుండా పెద్దలతో మాట్లాడి తప్పకుండా చేస్తామని చెప్పి ఆమె కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇతర పార్టీ పోటీ అంత పెద్దగా ఏం లేదు. టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ బాగా ప్రేజ్ లో ఉంది కారు. తప్పకుండా కారు గెలుస్తా అని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా బాగా స్పందన ఉందండి. ఎక్కడ పోయినా యూత్ కూడా చాలా కదిలిస్తున్నారు, మంచి రెస్పాన్స్ కూడా ఉన్నారు. ఎక్కడ పోయినా లేడీస్ ఎక్కువ వాళ్ళంతా వాళ్ళు చిన్న మేము చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అవ్వడం కూడా జరుగుతుంది. తెలంగాణ కార్యక్రమాల్లో మంచి పనులు జరుగుతుంది కాబట్టి మా బాబుని ఈరోజు తెలంగాణ నుంచి 13వ వార్డు సభ్యుడిగా, వార్డు సభ్యుడిగా నిలవడం జరిగింది. ఈరోజు పాదయాత్రలో చాలా స్పందన వచ్చింది. అందరూ మన టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటేసి అధిక మెజార్టీ గెలిపిస్తారని నా యొక్క తనయునికి భారీ మెజార్టీ వస్తారని ఆశిస్తున్నాను. మరి జవహర్ నగర్లో అన్ని కాలనీల కంటే జ్యోతి కాలనీ అనేది మరి సిపిఐ కాలనీ, అటు బజరంగ కాలనీ, అటు శ్రీరామ్ నగర్ కాలనీ చాలా ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు. దాంతో మా బాబు కూడా ఎడ్యుకేషన్గా ఉన్నాడు కాబట్టి ఆ వల్ల మాకు కూడా మంచి జరుగుతుందని నాలుగు ఆశించి మా భారీ మెజార్ గెలుస్తారని ఆశిస్తున్నాను. అభ్యర్థి కూతాడు శ్రీకాంత్, మా అన్న కొడుకు, శ్రీనివాస్ గారి కొడుకు. గతంలో 5 సంవత్సరాల కింద నేను వార్డు మీద ఉండడం జరిగింది. జ్యోతి కాలనీ, సిపిఐ కాలనీ, బజరంగ నగర్ కాలనీ, పోల్ట్రీ ఫామ్, శ్రీరామ్ నగర్ కాలనీ. గతంలో మేము వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఇక్కడ కూరగాయల మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ అయితే ఏముంది, అవుట్లెట్స్ అయితే ఏముంది, వాటర్ సిస్టమ్ అయితే ఏముంది, డ్రైనేజ్ సిస్టమ్ అయితే, ఇక్కడ కొన్ని కమిటీ హాల్స్ అయితే ఏముంది. ఈ విధంగా ఖచ్చితంగా మేము సహకరించి ఓటు ప్రతి ఓటర్కి మేము ఇంటింటికి ఏ విధంగా అయితే వార్డు మెంబర్ ఉన్నప్పుడు హామీలు ఇచ్చామో అదేవిధంగా మాతో అయిన సహాయం వాళ్ళకి చేసి వాళ్ళతో వాళ్ళ మనసులో మేము ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఈరోజు నిలవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు 5 సంవత్సరాల కింద ఏ విధంగా పనిచేసినామో గడిచిన మళ్ళీ గడబోయే 5 సంవత్సరాలు కూడా మేము ముందు ఉండి వాళ్ళకి క్యాంపెయినింగ్ చేస్తాము, అన్ని విధాలుగా ముంగట్టు అని చెప్పి క్యాంపెయిన్ జరిగింది. ఈ రోజు పాదయాత్ర స్టార్ట్ చేశాము. రానున్న 4 రోజుల్లో కూడా ప్రతి ఓటర్కి కూడా మేము ఇంటికి వెళ్ళి మోటివ్ చేస్తాము. అలాగే మల్లారెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు మన పైన పెద్ద భారం బాధ్యత పెట్టడం జరిగింది. 28 వార్డుల్లో కూడా ఖచ్చితంగా శ్రీనివాస్ పెద్ద పాద పోయించి ఖచ్చితంగా జెండా యునానిమస్ కూడా చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యం గారిని మేము 17వ వార్డులో ఉండి మా ఒక కుటుంబం వెళ్ళి మాట్లాడి కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు వాళ్ళు రిబెల్ చేసినా ఇండిపెండెంట్ చేసినా వాళ్ళు ఎవరిని కాకుండా మా అన్నయ్య మాట విని వాళ్ళు ఖచ్చితంగా యునానిమస్ చేయడం జరిగింది. అలాగే మేము కూడా మా ఒక గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేస్తున్నామంటే ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళకి సంబంధించిన మైనార్టీలు, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, అదేవిధంగా కింది స్థాయిలో ఉన్న ఫాస్టర్స్ కానీ, పంతులు కానీ, ఇంకా ఆ విధంగా ప్రతి గుడిలను, మసీద్లను వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ప్రత్యేకంగా కేసీఆర్ పెట్టిన పథకాలు ఏ విధంగా వాళ్ళకి ఇంతవరకు చేరాయో, నెక్స్ట్ ఎట్లా చేరబోతున్నాయో, ఏ విధంగా కేసీఆర్ ఆలోచన ఉన్నాయో అదే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా మేము జవహర్ నగర్లో 28 సీట్లు కొడుతున్నాం. ఆల్రెడీ కూడా యునానిమస్ అయిపోయింది. చాలా అప్రిషియేట్ చేస్తారు ఈ విషయం కేటీఆర్ గారు కూడా మేము తెలియడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము పెద్ద పెద్ద పీట పోసి ఖచ్చితంగా అందరిని గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ.